న్యూయార్క్ స్టైల్ చీజ్ కేక్ చేసుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయి. అయితే ఇది మనకి డైజెస్టివ్ బిస్కెట్స్ అని దొరుకుతాయి కదా, డైజెస్టివ్ బిస్కెట్స్ ని ఒక కవర్ లో వేసేసుకోండి. ఒక 12 బిస్కెట్స్ తీసుకున్నాను, ఇలా జిప్ లాక్ కవర్ పెట్టేసుకొని ఫస్ట్ మ్యాష్ చేసుకోండి బాగా. ఇలా క్రష్ చేసేసుకోండి పౌడర్ పౌడర్ గా. మనం బేస్ తయారు చేస్తున్నాం అన్నమాట. రోలింగ్ పిన్ తో అయినా పప్పు గుత్తితో అయినా చేసేసుకోండి మంచిగా స్మూత్ గా. ఇలా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో బటర్ వేసుకోండి. ఒక 30 గ్రామ్స్ బటర్ వేసాను, చక్కగా మెల్ట్ అయిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి క్రష్ చేసుకున్న బిస్కెట్స్ ఉన్నాయి కదా, వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మెల్ట్ చేసుకున్న బటర్ని ఇందులో వేసేయండి. మిక్స్ చేసేయండి మంచిగా. చేసిన తర్వాత ఎందులో అయితే మనం బేక్ చేసుకోబోతున్నామో ఆ బేకింగ్ ట్రేలో ఈ బిస్కెట్ మిశ్రమంని వేసేసుకోండి. బటర్ కలిపి పెట్టుకున్నాం కదా, చక్కగా కింద సెట్ చేసేయండి. ఇలా సెట్ చేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వచ్చేస్తా. నెక్స్ట్ 400 గ్రామ్స్ క్రీమ్ చీజ్ మన దగ్గర ఉంది. ఇది ఇలాగే మనకి దొరుకుతుంది సూపర్ మార్కెట్ లో. సో క్రీమ్ చీజ్ తీసుకొని ఇందులో వేసేద్దాం. క్రీమ్ చీజ్ వేసి ఒక 30 గ్రామ్స్ షుగర్ పౌడర్. ఎక్కువ స్వీట్ ఉండదండి, మైల్డ్ గా ఉంటుంది. బిస్కెట్స్ లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి 30 గ్రామ్స్ షుగర్ పౌడర్ సరిపోతుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి, షుగర్ అంతా క్రీమ్ చీజ్ కి మంచిగా పట్టుకోవాలి. బాగా మిక్స్ అయిపోవాలి, ఇలా క్రీమ్ అయిపోవాలి. తరువాత ఇందులో మనం ఒక 50 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలి. రిచ్గా కమ్మగా ఉంటుంది. ఇలా చూడండి మంచి క్రీమ్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ మైదా, అలాగే ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే కొంచెం వెనీలా ఎసెన్స్ 5 గ్రామ్స్ వేసుకోండి. మొత్తం ఒక దగ్గర చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మంచిగా మిక్స్ చేయండి. ఇక్కడ ఉండలు రాకుండా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం లాస్ట్ లో ఒక ఫుల్ ఎగ్ వేసేస్తున్నాను, అలాగే ఇంకొక 2 ఓన్లీ ఎల్లో కలర్ వేస్తున్నాను అన్నమాట. క్రీమీగా ఉంటుంది. ఇలా 3 ఎగ్ యోక్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేయండి. కలర్ చూసారా ఎంత బాగుందో. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత విస్క్ తీసేసి ఇప్పుడు స్పాచ్లతో మిక్స్ చేసేద్దాం.
లంబ్స్ లేకుండా, లంబ్స్ రాకుండా నీట్ గా ఇలా మిక్స్ చేసేసుకుని చీజ్ కేక్ బ్యాటర్ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందాక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం కదా బిస్కెట్స్, ఇంకా బటర్ కలిపి ఆ పేస్ట్ తెచ్చేసుకుంటాను. చూడండి కరెక్ట్ గా సెట్ అయిపోయింది, ఇలా అన్నా కూడా మనకి బయట పడట్లేదు. దీంట్లో మనం తయారు చేసుకున్న క్రీమ్ చీజ్ బ్యాటర్ ని వేసేసుకోండి. ఇలా మెల్లిగా స్మూత్ గా చూడండి ఎంత బాగా పడుతుందో. మామూలుగా మనం వేరే కేక్స్ చేసినప్పుడు సగమే వేసుకుంటాం బ్యాటర్, కానీ క్రీమ్ చీజ్ బ్యాటర్ మనం ఫుల్ గా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటాం. ఎక్కువ ఏం పొంగదు, లైట్ గా పొంగుతుంది అంతే, ఎంతుందో అంతే ఉంటుంది. మామూలుగా అయితే ఎగ్స్ వేసి బేకింగ్ పౌడర్ అవన్నీ వేస్తే అప్పుడు మనకి కొంచెం పొంగుతుంది, ఇదేం అంత పొంగదు. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బేకింగ్ ప్రాసెస్ కన్నా ముందు ట్రే తీసేసుకొని ట్రేలో బేక్ చేసే ట్రే పెట్టేసి, ఇప్పుడు ఆల్రెడీ పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాను కదా, స్టవ్ ఆఫ్ చేసేసి మరుగుతున్న నీళ్ళు ఉన్నాయి కదా ట్రేలో ఇలా వేసేసుకోవాలి. స్టీమ్ బేక్ చేసుకుంటున్నాం మనం. అలాగే 1 అవర్ ప్రీ హీట్ లో పెట్టేసుకోవాలి ముందే. ఫస్ట్ ఒక 2 మినిట్స్ లో ప్రీ హీట్ అయిపోతుందండి. మనం 160 డిగ్రీస్ 1 అవర్ టైం సెట్ చేసుకోవాలి. న్యూయార్క్ చీజ్ కేక్ మనకి 1 అవర్ పడుతుంది బేకింగ్ కి. సో ఇప్పుడు ట్రే పెట్టేద్దాం. ఇలా కొంచెం వేడిగా ఉంటాయి, జాగ్రత్తగా పట్టుకొని. వన్ 160 డిగ్రీస్ 1 అవర్ మనం బేక్ చేసుకోవాలి. సో మరి బేక్ అయ్యే లోపల ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి రెడీగా వెయిట్ చేద్దాం. 1 అవర్ అయిపోయింది, నేను ఓవెన్ ఆఫ్ చేసేసాను, ఒక 10 మినిట్స్ అలా వదిలేసాను. ఇప్పుడు బయటికి తీద్దాం. ఇంకా స్టిల్ చాలా వేడిగా ఉంది. రెగ్యులర్ కేక్ లాగా వేడిగా ఉన్నప్పుడే మనం చీజ్ కేక్ ని బయటికి తీయలేమండి, ఎందుకంటే మైల్డ్ గా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత, చిల్ అయిన తర్వాత అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇందులో మనం ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసినా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో చాలా బాగుంటుంది. ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట. కాకపోతే కొంచెం మనం ఓపిక పట్టాలి, చల్లగా అయిన తర్వాతనే మౌల్డ్లో నుండి బయటకు తీసి చిల్ అయిన తర్వాత కట్ చేసుకొని పీసెస్ తీసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. కింద పెట్టిన డైజెస్టివ్ బిస్కెట్స్ అండ్ క్రీమ్ చీజ్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. నాకైతే ఇందులో బ్లూబెర్రీ వేస్తే మనకి ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. స్ట్రాబెర్రీస్ వచ్చినప్పుడు స్ట్రాబెర్రీస్, మ్యాంగో ఏదైనా కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా, న్యూయార్క్ స్టైల్లో మనం తయారు చేసిన చీజ్ కేక్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. న్యూయార్క్ స్టైల్ చీజ్ కేక్ తయారీ విధానం, ముందుగా ఒక కవర్ లో డైజెస్టివ్ బిస్కెట్స్ వేసి క్రష్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకున్న బటర్ ని వేసి బాగా కలుపుకొని బేకింగ్ ట్రే లో సెట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ లో 400 గ్రాముల క్రీమ్ చీజ్, 30 గ్రాముల షుగర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని, 50 గ్రాముల ఫ్రెష్ క్రీమ్, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లవర్, 1 టీ స్పూన్ మైదా వేసి వెనీలా ఎసెన్స్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఫుల్ ఎగ్ ఒకటి, అలాగే 2 ఎగ్ యోక్స్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ చీజ్ బ్యాటర్ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న చీజ్ కేక్ బ్యాటర్ ని ముందు మనం సెట్ చేసి పెట్టుకున్న బిస్కెట్ మిశ్రమం పైన వేసి గంటసేపు 160 డిగ్రీలలో స్టీమ్ బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన న్యూయార్క్ స్టైల్ చీజ్ కేక్ రెడీ అవుతుంది.